మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఏఆర్ఆర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందనేది మీడియా మిత్రులకే తెలుసు. డబ్బు మరి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా డబ్బు పంపకం జరిగింది, మద్యం పంపకం జరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలు ఒక పంచాయతీ ఎన్నికల లాగా మైపరిపించే విధంగా జరిపించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి నీలం మధు ముదిరాజ్ బిడ్డను ఎట్లయినా పార్లమెంటు పంపించాలని కృతనిశ్చయంతో పోరాటం చేశారు. ఈ ఎన్నికల్లో తుది విజయం కాంగ్రెస్దే. ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి పార్లమెంటుకు మెదక్కి వెళ్ళబోతున్నని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇక మన స్థానిక విషయాల్లోకి వస్తే, నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు మొదలైన కంటే ముందు నుంచి ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెల్లారి నుంచే మరి పథకాలు అమలైతే లేవని, మరి వెంటనే ప్రజలలోకి ఒక అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించే కార్యక్రమం అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టి